నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. తొలగిన ప్రతిష్టంభన చైనాతో కీలక ఒప్పందానికి వచ్చామన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్, తిరిగి అనుమతించేది లేదంటూ తేల్చెప్పిన ట్విట్టర్. ట్విట్టర్ తీరుపై కేంద్రం అసంతృప్తి, తప్పుడు సమాచార వ్యాప్తిపై చర్యలేవంటూ ఆగ్రహం. కేంద్రంలో ప్రభుత్వ మార్పు మా లక్ష్యం కాదు, భారతీయ కిసాన్ యూనియన్ నేత టికాయత్. కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు, గడిచిన 24 గంటల్లో 6,99,000కు పైగా కేసుల నిర్ధారణ. ఉప ఎన్నికలుంటేనే పెన్షన్లు అంటూ కేసీఆర్ పై భాజపా అధ్యక్షుడి సెటైర్లు. లద్దాఖ్ సరిహద్దులో 9 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికి వచ్చామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్ ఏమీ నష్టపోలేదని వెల్లడించారు. తూర్పు లద్దాఖ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. సరిహద్దులో భారత జవాన్లు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించింది, ఆయుధాలను దించింది. దీంతో మన సైన్యం కూడా ప్రతిచర్య మొదలుపెట్టింది. చైనాను ఎదుర్కొనేందుకు సమర్థ బలగంతో సిద్ధమైంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మన భద్రతా బలగాలు రుజువు చేశాయని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. पाक ऑक्युपाइड कश्मीर में भारत की लगभग 5,180 वर्ग किलोमीटर भूमि तथा कथित चीनो पाकिस्तान बाउंड्री एग्रीमेंट 1963 के तहत चीन को दे दिया है. इस प्रकार चीन का 43,000 वर्ग किलोमीटर से ज़्यादा भारतीय भूमि पर अनधिकृत कब्जा है. चीन पूर्वी क्षेत्रों में भी अरुणाचल प्रदेश की सीमा पर करीब 90,000 वर्ग किलोमीटर भूमि को अपना बताता है. भारत ने इन अनजस्टिफाइड क्लेम्स इसके फलस्वरूप चीन और भारत के संबंधों पर भी प्रभाव पड़ा है. उच्च स्तर पर चीन के साथ कई बार बातचीत के दौरान, जिसमें मेरे द्वारा चीनी रक्षा मंत्री के साथ पिछले सितंबर की बैठक और मेरे सहयोगी विदेश मंत्री श्री जयशंकर जी की चीनी विदेश मंत्री के साथ तथा मैकेनिज्म फॉर कंसल्टेशन एंड कोऑर्डिनेशन ऑफ इंडिया चाइना बॉर्डर अफेयर के तहत भी बैठकें होती रही हैं. सभापति महोदय, मुझे सदन को यह बताते हुए खुशी हो रही है कि हमारे इस अप्रोच तथा सस्टेन्ड टॉक्स के फलस्वरूप चीन के साथ पेंगोंग लेक के नॉर्थ एवं साउथ बैंक पर डिसएंगेजमेंट का समझौता हो गया है. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇంకెప్పుడూ ట్విట్టర్లోకి అనుమతించేది లేదంటూ ఆ సంస్థ తేల్చి చెప్పింది. జనవరి 6న అమెరికా రాజధానిలోని క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన నేపథ్యంలో ట్రంప్ ఖాతాను డీప్లాట్ఫార్మింగ్ చేశారు. వారిని తమ వేదిక నుంచి తొలగించడమే కాకుండా తిరిగి రానివ్వబోమని ట్విట్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెట్ సెగాల్ ఇటీవల వెల్లడించారు. మా ప్లాట్ఫామ్ నుంచి ఒకరిని ఒకసారి తొలగించామంటే దాని అర్థం పూర్తిగా తొలగించడమే. అది ఓ విమర్శకుడైనా, ఏదైనా కంపెనీ సిఎఫ్ఓ అయినా, ప్రస్తుతం లేదా ఇదివరకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, మా సంస్థ నియమాలు ఒకే విధంగా ఉంటాయని ట్విట్టర్ సిఎఫ్ఓ నెట్ సెగాల్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసి మళ్ళీ అధ్యక్ష పదవులు చేపట్టినా కూడా ట్రంప్ను ట్విట్టర్లోకి మళ్ళీ అనుమతించేది లేదని ఆయన తెలిపారు. ఇక ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్న 4 ఏళ్లలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రకటించేందుకు ఎక్కువగా ట్విట్టర్ ఆశ్రయించారనే సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాజకీయ ప్రచారానికి తనపై వచ్చిన విమర్శలను తిప్పుకొట్టేందుకు కూడా ఆయన ఈ మాధ్యమాన్ని ఉపయోగించేవారు. కాగా ఆయన ట్విట్టర్ ఖాతా రద్దయ్యే నాటికి ఆయన ఖాతాలో 8 కోట్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనలో పాల్గొన్న రైతులను రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడే ఖాతాలను తొలగించే అంశంలో ట్విట్టర్ వ్యవహరించే తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నకిలీ వార్తలు, హింసను ప్రోత్సహించే విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు భారత్లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మీరు వ్యాపారం చేసుకోవడానికి, ఆదాయం పొందడానికి తగినంత స్వేచ్ఛ ఉంది. కానీ మీరు తప్పకుండా భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి. మేము సామాజిక మాధ్యమాలను చాలా గౌరవిస్తాం.
అవి సామాన్య ప్రజానికాన్ని శక్తివంతం చేశాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే నకిలీ వార్తలు హింసను ప్రేరేపించే విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని పార్లమెంటు వేదికగా ట్విట్టర్ను గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్ వంటి సంస్థల పేర్లను కూడా ప్రస్తావించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు కేంద్రంలో ప్రభుత్వ మార్పు లక్ష్యం కాదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ తెలిపారు. కేవలం సమస్యల పరిష్కారమే రైతు ఉద్యమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సాగు చట్టాల విషయంలో కేంద్రం దిగిరాకుంటే త్వరలో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసేందుకు రైతు సంఘాలు నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాకేష్ సింగు సరిహద్దులో నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో మార్పు జరగాలని రైతు కోరుకోవట్లేదని, కేవలం సాగు చట్టాలని రద్దు చేయాలని మాత్రమే మేము కోరుతున్నాం. అంతేకాకుండా కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీని కోరుతున్నాం. ప్రభుత్వం రైతు సమస్యలపై పరిష్కార మార్గంతో చర్చలకు వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయి. త్వరలో రైతు నాయకులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు తిరిగి ఉద్యమాన్ని విస్తరిస్తారు అని రాకేష్ టికాయత్ తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 12న రాజస్థాన్లోని అన్ని టోల్గేట్లలో రుసుముల చెల్లింపు నిరాకరణకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దేశవ్యాప్తంగా రైలు రోకోకు పిలుపునిస్తూ రైతు సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 699,185 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12,923 కొత్త కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 16.7% పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 1.08 కోట్లకు పైబడ్డాయి. ఇటీవల కొద్ది రోజులుగా 100 దిగువనే వైరస్ మరణాలు సంభవిస్తుండగా నిన్న మాత్రం ఆ సంఖ్య పెరిగి 108కి చేరింది. దీంతో ఇప్పటి వరకు 155,360 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యు అడిగి చేరుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక క్రియాశీల కేసులో అదుపులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 142,562 ఉండగా యాక్టివ్ కేసుల రేటు 1.30% కొనసాగుతోంది. కోలుకున్న వారు 1.05 కోట్లు దాటగా రికవరీ రేటు 97.27% చేరింది. మరోవైపు దేశంలో జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 70,17,114 మందికి కేంద్రం వ్యాక్సిన్ అందించింది. నిన్న ఒక్కరోజే 405,349 మంది టీకా తీసుకున్నారు. తెలంగాణలో కొత్త వాళ్లకు ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు రావాలంటే ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావాల్సిన దుస్థితి నెలకొందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇటీవల దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చాకే అక్కడ కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు ప్రకటించారని, ఇప్పుడు నాగార్జునసాగర్లో త్వరలో పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారని ఇదేం విధానమని ప్రశ్నించారు. అలియా సభలో సీఎం చెప్పిన మాటల్ని అక్కడి ప్రజలు విశ్వసించారని, దుబ్బాక ఫలితమే సాగర్లోనూ వస్తుందని ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుపడుతున్నది ముఖ్యమంత్రినని, నిధులిస్తే 7 ఏళ్లలో పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ చెబుతున్నా ఇవ్వడం లేదని సంజయ్ పేర్కొన్నారు. ఈ 6 ఏళ్లలో ఆ నియోజకవర్గానికి అదనంగా 1 ఎకరాకు నీళ్ళివ్వలేదంటూ మండిపడ్డారు. త్వరలో డిండి పూర్తవుతుందన్న సీఎం ఆ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న నక్కలగండి, శివనగూడెం ఎప్పుడు పూర్తవుతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గుర్రంబోడు సంఘటన, తెరాస నేతల భూకబ్జాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అది ఇస్తులకు ఓటు ఓట్లెక్కుంది. ఇస్తులకు పోడు భూమి గురించి మాట్లాడుతున్నాడు. పోడు భూముల గురించి మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. భయపడ్డాడు ఓడు భూమి మాట్లాడు. ఇలా వచ్చిపోయినా రేపు వచ్చేది ముఖ్యమంత్రి పక్క వస్తారు. అందుకే సమస్య పరిష్కారం పక్క అందుకే వచ్చి నేను భారతీయ జనతా పార్టీ ఏడి పోతే ఏ సమస్య లేదంటే కేసీఆర్కి అన్ని పడుతున్నాయి. రేపు కుల సంఘాలు పెడతారు, మీటింగ్ పెడతారు. మళ్ళీ బీజేపీలు ఏంట్రా, బీసీలందరూ బీజేపీ వస్తారు. కొందరు గుంజుకుంటూ రాంటాడు. ఎందుకంటే పీఆర్సీ గురించి మాట్లాడింది మనమే. ఇప్పుడు పీఆర్సీ ఇస్తాను, ఇంతకు ఒక వంశ పారిపోయింది. పీఆర్సీ ఏమీ లేదు. మోడీ కోసం ఇస్తాను మొన్న ఇంతవరకు ఒక కాబోయే ముఖ్యమంత్రి అంటే ఆంటీ వీకెండ్ 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 అంత డామేజ్ అంతా అంతమంది ఏ ముఖ్యమంత్రి అయితే కదా అని చెప్పి అట్లా దృష్టి పెట్టి 2 నెలలు చర్చించినాం. ఈ కులాల గురించి మాట్లాడే మనం అక్కడనా ఇది అంత సీఎం సీఎం ఏ అవుతాం వాడి వీకెండ్ వీడి వీకెండ్ అని వీక్పెట్టే వెళ్ళకన్నా అందరూ సీఎం అయితే కదా సీఎం అయితే కానీ ఇంకొక చర్చించుకున్నాం. అది అయితే దుకాణం తోటి బీచ్లు అందరూ కోరుతారు. మళ్ళీ చేసి ఏ నేనే ముఖ్యమంత్రి దాంటాడు. మళ్ళా నేను రోజులు మళ్ళీ చర్చిస్తాం. అదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యా కేసీఆర్ ఇక కోసంగా బాగా నచ్చుకుంటాం మనం. ఇక దానికి మారుతాం కదా. అంత డ్రామా నేను అంటున్నాట ఎరుమక్కాలి గోరుతో సమాధానం ముఖ్యమంత్రి. ఇలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అనేక మంది అమరవీరుల ఆత్మ బలగాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పెట్టుకుని ఒక పవిత్రమైన పదవిలో మీరు తెలంగాణ ప్రజలు ఉసిరి పెడితే ఇలా పవిత్రమైన సీఎం పదవి ఇవ్వాలా. ఈ ఎరుమ గాలి గోరుతో సమానం అంటావా నువ్వు.
తొలగిన ప్రతిష్టంభన చైనాతో కీలక ఒప్పందానికి వచ్చామన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్, తిరిగి అనుమతించేది లేదంటూ తేల్చెప్పిన ట్విట్టర్. ట్విట్టర్ తీరుపై కేంద్రం అసంతృప్తి, తప్పుడు సమాచార వ్యాప్తిపై చర్యలేవంటూ ఆగ్రహం. కేంద్రంలో ప్రభుత్వ మార్పు మా లక్ష్యం కాదు, భారతీయ కిసాన్ యూనియన్ నేత టికాయత్. కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు, గడిచిన 24 గంటల్లో 6,99,000 పైగా కేసుల నిర్ధారణ. ఉప ఎన్నికలుంటేనే పెన్షన్లు అంటూ కేసీఆర్ పై భాజపా అధ్యక్షుడి సెటైర్లు. ఇవి ఇవాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.